హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఇవాళ వీడియో వచ్చేసి డిజైనర్ బ్లౌజ్ని పక్కా బొటెక్ స్టైల్లో ఈజీగా ఎలా కుట్టచ్చు అనేది పర్ఫెక్ట్ ఫినిషింగ్ వచ్చేలాగా మీరు కూడా నేర్చుకోవచ్చు ఈ వీడియోతోటి. ఓకేనా? చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది మొత్తం అంతా కూడా ఇన్విజిబుల్గా స్టిచ్చింగ్ వస్తుంది అనమాట. అంటే షోల్డర్ కానివ్వండి, ఫ్రంట్లో ప్రిన్సెస్ ప్యానల్ జాయింట్, అంటే లోపల లైనింగ్ వైపు కనిపించదు, మెయిన్ వైపు కనిపించకుండా నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా ఎలా కుట్టాలి అనేది మీకు క్లియర్గా చెప్తానండి. మీరు బయటకు వెళ్ళి నేర్చుకున్నా కూడా ఇంత వివరంగా అయితే ఎక్కడ ఎవరు నెలల కొద్దీ బోల్డ్ అంత అమౌంట్ పెట్టి నేర్చుకున్నా కూడా ఈ మెథడ్స్ అన్నీ కూడా చెప్పరు, క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పరు అనమాట. ఓకే, ఇప్పుడైతే నేను మీకు సింపుల్గా అర్థమయ్యేలాగా ఎలాగ కుట్టాలి అనేది అయితే చూపిస్తాను. విత్ ప్యాడెడ్ కూడా, అంటే కప్స్, మనము డిజైనర్ బ్లౌజ్కి కప్స్ని ఏ విధంగా వెయ్యాలి, అలాగే ఇన్విజిబుల్గా ఇలా మనము వేస్ట్ అనేది కనిపించకుండా నీట్గా ఎలా కుట్టాలి అనేది అయితే మీకు చూపిస్తానండి. మీరు ఒక్క వీడియో ఇది క్లియర్గా చూసారనుకోండి, ఇదే మెథడ్లో మీరు వేరే వేరే వాటికి కూడా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. అంటే లాంగ్ ఫ్రాక్స్కి కానివ్వండి, లేదా క్రాప్ టాప్స్ మీదకి కానివ్వండి, దేనికైనా కూడా సేమ్ ఇదే మెథడ్లో మీరు బ్లౌజ్ని బొటెక్ స్టైల్లో స్టిచ్ చేసుకోవచ్చు. ఓకేనా? మంచి ఫినిషింగ్ వస్తుందన్నమాట. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. అలాగే ఈ బ్లౌజ్కి వచ్చేసరికి ఫ్రంట్ బ్యాక్ కూడా ఓపెన్ అయితే ఉండదు, సైడ్ ఓపెన్ వస్తుందన్నమాట. ఇది నేను ఆల్రెడీ కుట్టుకుని వేసుకున్నప్పుడు చాలామంది అడిగారు, అక్క మీరు వేసుకున్న బ్లౌజ్ డిజైన్ మాకు కటింగ్ స్టిచ్చింగ్ చూపించండి అని చెప్పేసి. కాబట్టి ఇవాళ అయితే నేను ఆల్రెడీ కటింగ్ అయితే పోస్ట్ చేశానండి, కొంచెం లేట్గా స్టిచ్చింగ్ పెడుతున్నాను, నాకు స్టిచ్చింగ్ వీడియో పోస్ట్ చేయడానికి అవ్వలేదన్నమాట, ఏమీ అనుకోవద్దు. ఓకేనా? ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎక్కడైతే మీకు యూజ్ అవ్వదు అని అనిపిస్తుందో అదంతా కూడా నేను వీడియోలో పెట్టకుండా మొత్తం అంతా కట్ చేసి మీకు యూజ్ అయ్యేదానినే ఈ వీడియోలో పెడతాను. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మనం స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ అయితే మనం ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూస్తున్నామండి. ఫస్ట్ ఒక వేస్ట్ ఫ్యాబ్రిక్ ఒకటి తీసుకోండి, అది లైనింగ్ క్లాత్ అయినా పర్వాలేదు, ఇంకా వేరే ఏదైనా పర్వాలేదు. ఓకే, వేస్ట్ ఫ్యాబ్రిక్ తీసుకుని దీనిపైన మనం ఫ్రంట్ పార్ట్ యొక్క ఈ మిడిల్ పీస్ ఉంటుంది కదా, ఈ పీస్ని పెట్టేసేయండి. ఒరిజినల్ సైడ్ పైకి ఉండాలి. ఓకే, దాని తర్వాత లైనింగ్ క్లాత్ని సెట్ చేసుకోండి. ఇంకొక మెథడ్లో మనం పేపర్ క్యాన్వాస్తో కూడా తిప్పి కుట్టొచ్చు, ఇది ఈజీ మెథడ్ అనమాట, బిగినర్స్కి కూడా సింపుల్గా అయిపోతుంది. ఓకే, ఇలా సెట్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ పిన్స్ పెట్టేసి ఫస్ట్ మనం నెక్ని స్టిచ్ చేసుకోవాలి. ఓకే, పిన్స్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు పాదాన్ని కాస్త నెమ్మదిగా పైకి పట్టుకుని ఈ నెక్ పార్ట్ దగ్గర ఒక పాదం వరుసన కుట్టండి. ఓకే, ఇలా ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఈ నెక్ లోపల ఉన్నటువంటి వేస్ట్ క్లాత్ అంతా కూడా కట్ చేయండి. ఇలా ఓకే, కట్ చేసిన తర్వాత కార్నర్స్లో రౌండ్ తిరిగే చోట టక్స్లు అయితే ఇవ్వాలి. టక్స్లు ఇస్తేనే మనకి నీట్గా ఫోల్డ్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఇలా పక్కకు పెట్టేసి పిన్స్ పెట్టుకున్నాం కదా, పిన్స్ తీసేసేయండి. లైనింగ్ క్లాత్ని ఇలా పక్కకి పెట్టి కిందికి ఫోల్డ్ చేయాలన్నమాట. ఓకే, నీట్గా వీలైతే ఒకసారి ఐరన్ చేసుకోండి, ఇంకా మంచి ఫినిషింగ్ వస్తుందన్నమాట. అలాగే ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా ఈ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కావాలి అని అంటే మన దగ్గర అవైలబుల్గా ఉంది, మీకు కస్టమైజేషన్ కావాలన్నా కూడా ఉందండి. మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్కి వాట్సాప్ ద్వారా కావాలి, మీకు ఆర్డర్ కావాలి అనుకుంటే, ఫ్యాబ్రిక్ కావాలి అనుకుంటే ఒక మెసేజ్ అయితే పెట్టండి, మీకు మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తాము. ఫ్యాబ్రిక్ 1 మీటర్ 500 అండి, చాలా కంఫర్ట్గా ఉంటుంది. ప్యూర్ జార్జెట్ పైన థ్రెడ్ వర్క్, అలాగే మనకి మంచి సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చిందన్నమాట, చాలా బాగుంటుందండి, చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ ఇది. ఓకే, లైనింగ్ని అయితే కింది వైపుకి టర్న్ చేసుకున్న తర్వాత ఇలా పై వైపున ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఇక ఈ బ్లౌజ్కి మనం హెమ్మింగ్ కూడా చేసుకోవాల్సిన పని లేదండి, నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఓకే, ఇలా స్టార్ నెక్ అన్నమాట ఇది ఫ్రంట్ పార్ట్లో. టాప్ స్టిచ్ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ సైడ్ మనం ఏదైతే ప్రిన్సెస్ కట్ కట్ చేసుకొని ఉంటున్నామో అక్కడ ఏదైనా కొంచెం లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి, ఎందుకంటే మనం ఇన్విజిబుల్గా ప్రిన్సెస్ కట్ని జాయిన్ చేసుకుంటున్నాం అనమాట. అంటే వేస్ట్ ఎక్కడా కనిపించకుండా ఇన్విజిబుల్గా స్టిచ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు లైనింగ్ క్లాత్తో సమానంగా మెయిన్ క్లాత్ ఉండాలి. ఆమ్ రౌండ్ దగ్గర ఎక్కువ ఉన్నా ఇబ్బంది ఏం లేదు, అది మనకి ప్రాబ్లం ఏం అవ్వదు. బట్ ప్రిన్సెస్ కట్ ఏదైతే కట్ చేసుకున్నామో అక్కడ మాత్రం వేస్ట్ ఉండొద్దు అనమాట. ఇప్పుడు సైడ్ పీసెస్ని ఎలా కుట్టాలో చూద్దాం. అలాగే ఫ్రెండ్స్, మనకి సైడ్ పీసెస్కి కూడా ప్రిన్సెస్ కట్ కట్ చేసిన వైపు లైనింగ్ క్లాత్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి రెండు సమానంగా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు మనం ఈ ప్రిన్సెస్ కట్ సైడ్ పీస్ని తీసుకుని
లైనింగ్ ఫస్ట్ లైనింగ్కి అయితే ఇలా రెండు వైపులా సెట్ చేసుకోండి. సెట్ చేసుకుని మీకు ఈ డాట్ కట్ చేసిన పాయింట్ కరెక్ట్గా ఉండేలాగా చూసుకుని జాయిన్ చేయండి. ఓకే, నేను ఎలా జాయిన్ చేస్తున్నాను అనేది మీరు పర్టికులర్గా చూడండి. నేను చెప్పడం కన్నా కూడా మీరు కొంచెం నిదానంగా చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది. ఓకేనా, కుట్టేటప్పుడు మీరు క్లాత్ని అయితే లాగొద్దండి, ఫ్రీగా కుట్టండి. ముఖ్యంగా ఈ పైవైపున పెట్టినటువంటి సైడ్ పీస్ని అయితే మనం అస్సలు లాగకూడదు, ఎందుకంటే లాగినట్టుగా పట్టుకుంటే మీకు ఎక్కువ వచ్చేస్తుంది అన్నమాట. లాగకుండా ఫ్రీగా పట్టుకుని కుట్టండి, అప్పుడు మీకు కొంచెం సమానంగా వస్తుంది. చూసారా, నాకైతే కరెక్ట్గా వచ్చేసింది. ఇలా కుట్టిన తర్వాత ఒకసారి పైవైపున షేప్ చూసుకోండి. చూడండి ఎంత చక్కగా మనకి షేప్ అనేది వచ్చేసిందో. ఇలా చూడండి, కరెక్ట్ షేప్ వచ్చేసింది కదా. ఇలా వస్తే మనకి చెస్ట్ కూడా ఫ్లాట్ అవ్వదన్నమాట. ఇప్పుడు అదే స్టిచ్ పైన రెండవ స్టిచ్ వేసేయండి. ఓకే, ఇప్పుడు రెండవ పీస్ని కూడా సేమ్ అంతే కరెక్ట్ షేప్ చూసుకుని మనం జాయిన్ చేసేసుకోవాలి. ఓకే, అర్థమవుతుంది కదా, అర్థం అవ్వకపోతే చెప్పండి, ఇంకో వీడియోలో ఇంకా క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. మీకు అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పటి వరకు మీరు కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇలా రెండు వైపులా మనం లైనింగ్ క్లాత్లకి అయితే సైడ్ పీసెస్ని అటాచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి కూడా మనం సైడ్ పీసెస్ని అటాచ్ చేసుకోవాలి. ఓకే, ఈ సైడ్ పీసెస్ని అటాచ్ చేసుకునేటప్పుడు ఒరిజినల్ సైడ్ అనేది పైకి ఉండాలండి. ఓకే, ఇప్పుడు సైడ్ పీసెస్ని కూడా తీసుకుని ఒరిజినల్ సైడ్ చెక్ చేసుకోండి. అంటే సైడ్ పీసెస్ మొత్తం అన్నిటికీ కూడా ఇలా ఒరిజినల్ సైడ్ చూసుకున్న తర్వాత ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా చూసుకుని డాట్ పాయింట్ కరెక్ట్గా చూసుకుని ఇలా పెట్టి మనం ఇందాక లైనింగ్ క్లాత్కి ఎలా అయితే జాయిన్ చేసామో ఇది కూడా అంతే. ఓకే, కుట్టేటప్పుడు అయితే లాగకూడదండి. నేనైతే మెయిన్ ఫ్యాబ్రిక్కి కూడా సైడ్ పీసెస్ని అటాచ్ చేసేసాను. ఇప్పుడు చూడండి, మనకి వేస్ట్ లైనింగ్ క్లాత్ యొక్క వేస్ట్ లోపలికి ఉంటుంది, మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క వేస్ట్ కూడా లోపలికి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం కప్స్ ఏ విధంగా పెట్టాలి కూడా చూద్దాం. ఈ కప్స్ పెట్టేటప్పుడు కరెక్ట్గా మనం ఇక్కడ చెస్ట్ పాయింట్ ఉంటుంది కదా, అంటే మనం ఏదైతే డాట్ పాయింట్ అంటే డాట్ మనం 5 ఇంచెస్ పట్టి అక్కడి నుంచి ఆర్మ్ రౌండ్కి కర్వ్ తీస్తాను చూడండి, అక్కడన్నమాట అది చెస్ట్ పాయింట్. లేదా మీరు ఇలా లోపల నుంచి ఇలా పైకి చూసుకున్నా కూడా మీకు ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, పైకి తేలినట్టుగా షేప్ కనిపిస్తుంది చూడండి, అక్కడ మనకి మిడిల్ పాయింట్ వస్తుంది అన్నమాట. మీకు ఇక్కడ మార్కింగ్ కూడా కనిపిస్తుంది చూడండి, మనం కట్ చేసుకున్నప్పుడు మార్క్ పెట్టుకుంటాం కదా, ఆ మార్క్ దగ్గర కట్ పెట్టేసుకోండి. నేను మీకు కటింగ్ వీడియోలోనే కట్ పెట్టి ఉండాల్సిందండి, నేను అక్కడ మర్చిపోయాను కాబట్టి ఇక్కడ పెడుతున్నాను అన్నమాట. కట్ పెట్టేసుకుంటే మనకి రెండు జాయింట్స్ దగ్గర అంటే ప్రిన్సెస్ కటింగ్ దగ్గర కప్స్ పెట్టినప్పుడు కరెక్ట్ షేప్ వస్తుంది అన్నమాట. అంటే ఎక్కువ తక్కువ ఒకవైపు అట్లా ఇట్లా లేకుండా నీట్గా కరెక్ట్గా షేప్ అనేది వస్తుంది సమానంగా. ఓకే, మనం ఏ సైజ్ అయితే బ్లౌజ్ తీసుకుంటున్నామో అదే సైజ్లో మనం ఈ కప్స్ అనేటివి తీసుకోవాలండి. ఇది 36 సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 36లోనే కప్స్ అనేటివి తీసుకున్నాను అన్నమాట. ఈ ప్రిన్సెస్ కట్లో మనం కప్స్ వేయడం వల్ల షేపు అలాగే ఫినిషింగ్ రెండు కూడా నీట్గా ఉంటుంది. కప్స్ కూడా కొంచెం క్వాలిటీ ఉన్నవి తీసుకోండి, బోల్డ్ రకాలు ఉంటాయి కదా వాటిల్లో. ఇప్పుడు ఈ కప్పుకి చూడండి, కప్పుని ప్లేస్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అటు ఇటుగా మీరు మర్చిపోయి ఏదో పెట్టేశాం కదా అని పెడితే అవి రివర్స్గా వచ్చేస్తాయన్నమాట. లైనింగ్ క్లాత్ యొక్క రాంగ్ సైడ్ పైకి ఉంది, అలాగే కప్పుకి కూడా మీరు మిడ్ పాయింట్ చూసుకోవాలి, మిడిల్ పాయింట్. ఇక్కడ నేను చూపించిన విధంగా ఒక రెండు ఫోల్డింగ్స్ చేస్తే ఇక్కడ మీకు మిడిల్ పాయింట్ వస్తుంది, ఇక్కడ మార్క్ చేసేసుకోండి. ఓకే, ఇలా ఇప్పుడు కప్పుకి రాంగ్ సైడ్ని ఈ లైనింగ్కి అటాచ్ చేసుకోవాలి. కరెక్ట్గా మనం మార్క్ చేసుకున్న ఈ మిడిల్ పాయింట్ని ఇలా పెట్టి, మీరు బిగినర్స్ అనుకోండి నార్మల్ సూదీ దారంతో అయినా సరే ఈ కప్పు కదలకుండా కుట్టు వేసుకోవచ్చు కరెక్ట్గా పాయింట్ దగ్గర. లేదు మేము కుట్టగలము అని అనుకుంటే డైరెక్ట్గా మిషన్ మీద టాకాలాగా రఫ్ చేసేసుకున్నా సరిపోతుందన్నమాట. ఫస్ట్ కదలకుండా ఒక పిన్ పెట్టుకుని ఆ తర్వాత టాకా వేసేయండి. ఓకేనా, కరెక్ట్గా పాయింట్ ఉండాలి, టక్స్ పాయింట్ మీదకి కరెక్ట్గా కప్ యొక్క మిడిల్ పాయింట్ ఉండాలి. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, ఇలా పాదం కిందకి తీసుకుని వెళ్ళి కరెక్ట్గా మనం ఏదైతే మార్క్ చేసుకున్నామో ఆ మార్కింగ్ దగ్గరే కుట్టుపడేలాగా రఫ్ చేయాలన్నమాట. ఇలా కొంచెం నిదానంగా కుట్టండి, ఎందుకంటే ఇది కొంచెం లావుగా ఉంటుంది కదా కప్పు,
దానివల్ల కుట్టు కొంచెం ఫ్రీగా పడదన్నమాట. ఓకే ఇలా చూడండి, ఇలా ఒక 5-6 కుట్లు వేసేస్తే సరిపోతుందన్నమాట. ఎక్కువ మరి లెంతీగా ఏమి కుట్టాల్సిన పని ఏం లేదు. జస్ట్ ఇలా ఒక 2-3 సార్లు రఫ్ చేసినట్లుగా కుట్టినా సరిపోతుంది. లేదు మేము ఇలా కూడా కుట్టలేమండి అని అనుకుంటే చేత్తోటైనా సరే గట్టిగా టాకాలు వేసేసుకున్నా సరిపోతుందన్నమాట. అర్థమైంది కదా? ఓకే ఇలా చూడండి, నీట్గా స్టిచ్చింగ్ వచ్చింది. ఇక కప్ అనేది అసలు ఎట్టు కదలదు. జస్ట్ ఇప్పుడు మనం దీన్ని కప్ని ఇలా రివర్స్ చేసినట్లయితే మీకు షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? లైనింగ్ వైపు ఇట్లా గుంటగా ఉండాలండి, మనం ఇలా తిరగేసినప్పుడు గుంటగా ఉండాలి. ఒకవేళ మీరు కావాలనుకుంటే కప్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవచ్చు, బట్ కప్ చుట్టూ మనం స్టిచ్ వేసామనుకోండి ఫినిషింగ్ నీట్గా రాదు. ఇలా చూసారా చక్కగా మనకి షేప్ ఎలా వచ్చేసిందో చూడండి, కరెక్ట్గా పాయింట్ అనేది వచ్చింది. ఇదే విధంగా ఈ రెండో వైపును కూడా మనం కప్ని అటాచ్ చేసుకుందాం. కరెక్ట్గా ఆ టక్స్ పెట్టిన దగ్గర ఇలా పెట్టి కుట్టుకోవాలి. ఓకే, మార్క్ చేసేసుకుంటే మీకు ఈజీగా కుట్టడానికి అవుతుంది. ఇలా రెండు వైపులా కూడా కప్స్ని అటాచ్ చేసేసానండి నేను. చూసారా ఎలా వచ్చాయో, చక్కగా వచ్చేసింది. ఇప్పుడు మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఎలా అటాచ్ చేసుకోవాలో కూడా చూద్దాం. లైనింగ్ మనం ఇట్లా కప్స్ కుట్టినప్పుడు కొంచెం జాగ్రత్తగా లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేయాల్సి ఉంటుందండి, లేదంటే మీకు కరెక్ట్గా రాదు. జాయింట్స్ని కరెక్ట్గా చూసుకోండి. చూడండి, జాయింట్స్ ఉన్నాయి కదా, జాయింట్ని మాత్రం మనం కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసుకోవాలి. క్లాత్ని నీట్గా సర్దుకుని అవసరం అనిపిస్తే అక్కడక్కడ పిన్స్ పెట్టుకుని కుట్టండి. మనం సైడ్ లైనింగ్ క్లాత్ కన్నా ఎక్స్ట్రాగానే ఉంచాం కాబట్టి ఎక్స్ట్రాగానే వస్తుందండి. జాయింట్ని కరెక్ట్గా పెట్టుకుని ఒకే లెవెల్లో కుడుతూ రావాలన్నమాట. ఓకే ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ కన్నా ఎక్స్ట్రాగా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసేయచ్చు. ఓకే ఇక్కడ వచ్చేసి నేను మొత్తం వేస్ట్ కట్ చేశానండి. ఇప్పుడు ఫ్రంట్ బెల్ట్ ఎలా వేయాలో చూస్తున్నాము. మనం ఒక 1.5 ఇంచ్ క్లాత్ విడ్త్ ఉండేలాగా తీసుకుని ఒకవైపున సన్నగా ఫోల్డ్ చేసి కుట్టుకున్న ఈ పీస్ని మనమైతే అటాచ్ చేసుకుంటున్నాం. మనం నార్మల్ బ్లౌజ్కి బ్యాక్ బెల్ట్ ఎలా వేస్తామో సేమ్ అంతే. దీన్ని ఇంకోలాగా కూడా కుట్టచ్చు, ఒకేసారి డబుల్ ఫోల్డ్ చేసుకుని తిప్పి కూడా కుట్టొచ్చు, ఎలా అయినా కుట్టుకోవచ్చు. ఓకే బెల్ట్ జాయిన్ చేసుకున్న తర్వాత దాన్ని ఇలా పక్కకు తిప్పి ఒక టాప్ స్టిచ్ కూడా వేసేసుకోండి. ఇక బెల్ట్ అనేది పైకి లేవకుండా నీట్గా ఉంటుంది. మీరు ఫినిషింగ్ గమనించవచ్చు ఎంత మంచిగా వస్తుందో. ఇప్పుడు ఈ బ్యాక్ బెల్ట్ని ఇక్కడ కొంచెం, ఇక్కడ మనకి టర్నింగ్ పాయింట్ ఉంటుంది కదా, ఇక్కడ చిన్న టక్స్ ఇవ్వండి. టక్స్ ఇచ్చిన తర్వాత దీన్ని ఇలా లోపలికి పెట్టేసి మిషన్ మీద కుట్టు వేసేయండి. గట్టిగా అలాగే స్టిఫ్గా కూడా ఉంటుంది ఫ్రంట్ పార్ట్లో. అలాగే ఫ్రెండ్స్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మన దగ్గరే అవైలబుల్గా ఉంటుందండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంటుందన్నమాట. ప్యూర్ జార్జెట్ పైన మనకి కంప్లీట్గా హెవీ థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చిందండి. చాలా చాలా బాగుంటుంది, క్వాలిటీ అయితే హై క్వాలిటీ ఉంటుందన్నమాట. ఇలాంటి డిజైనర్ బ్లౌజెస్కి అయితే ఇంకా చూసుకోక్కర్లేదు, మనకి ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంది. మీరు కావాలి అని అనుకుంటే
స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్కి ఒక మెసేజ్ అయితే చేయండి. ప్రైస్ వచ్చేసి 1 మీటర్ 500 ప్లస్ మీకు షిప్పింగ్ అయితే ఎక్స్ట్రాగా పడుతుంది అనమాట. చూడండి క్లాత్ ఎంత హెవీగా ఉందో, చాలా చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అండి ఇది. ఓకేనా, మీకు కస్టమైజేషన్ కావాలన్నా కూడా మేము చేసి పంపిస్తాము, మీ సైజ్ అన్నీ కూడా డీటెయిల్స్ చెప్పినట్లయితే. ఓకే, ఫ్రంట్ పార్ట్ కుట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని కుడుతున్నామండి. బ్యాక్ పార్ట్కి మనం ఇందాక ఫ్రంట్ పార్ట్లో నెక్ని ఎలా అయితే వేస్ట్ క్లాత్ని అటాచ్ చేసుకుని తిప్పి కుట్టామో సేమ్ అలానే బ్యాక్ పార్ట్లో కూడా మనం నెక్ తిప్పి కుట్టుకోవాలి, సేమ్ అలాగే టక్స్లు ఇవ్వాలి. నేను మీకు ఇదంతా చూపించట్లేదు ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదా అన్నట్టు. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటి అని అంటే మనం ఫ్రంట్ పార్ట్లో వేసినట్లుగా టాప్ స్టిచ్ అనేది వెయ్యొద్దండి. ఇట్లా పెట్టి లైనింగ్ క్లాత్ పైన మాత్రమే వెయ్యండి, ఎందుకంటే మీకు షోల్డర్ కూడా ఇక్కడ నేను ఇన్విజిబుల్గా ఎలా జాయిన్ చేసుకోవాలి అనేది అయితే చూపిస్తున్నాను అనమాట. కాబట్టి మీరు లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసి పెట్టి టాప్ స్టిచ్ వేశారనుకోండి, ఇన్విజిబుల్గా షోల్డర్ జాయింట్ అనేది కుదరదనమాట. కాబట్టి నెక్ని విడిగా ఇలా పక్కకి తీసేసి ఆ లైనింగ్ క్లాత్ పైన మాత్రమే స్టిచ్ పడేలాగా కుట్టాలి, టాప్ స్టిచ్ అనమాట. ఓకే, అర్థమవుతుంది కదా మీకు. కొంచెం నిదానంగా ఇట్లా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం షోల్డర్ జాయిన్ చేసుకోవాలన్నమాట. ఈ షోల్డర్ జాయిన్ చేసుకునేటప్పుడు ఇట్లా విడివిడిగా పెట్టుకున్నాం కదా షోల్డర్ని, దీనిపైన మనం ఫ్రంట్ పార్ట్ని పెట్టేసుకోవాలి. చూడండి నేను ఎలా పెడుతున్నాను. ఇప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క ఒరిజినల్ సైడ్ పైకి ఉంది కదా, ఒక ఫ్రంట్ పార్ట్ తీసుకుని ఫ్రంట్ పార్ట్ యొక్క ఒరిజినల్ సైడ్ అనేది కింది వైపుకు ఉండేలాగా పెట్టండి. ఓకే, ఇలా పెట్టిన తర్వాత లైనింగ్ క్లాత్ యొక్క షోల్డర్ ఎడ్జ్ ఏదైతే ఉంటుందో అదే ఎడ్జ్కి కరెక్ట్ స్ట్రైట్గా ఈ ఫ్రంట్ పార్ట్ షోల్డర్ని పెట్టాలి. అలాగే జాయింట్ ఉంటుంది కదా, ఆ జాయింట్ మీద కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ వచ్చేలాగా పెట్టుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కుట్టాలి ఫస్ట్. ఓకే, ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క లైనింగ్ని ఇలా ఫ్రంట్ పార్ట్ షోల్డర్ మీదకి పెట్టేసి ఇంకొక స్టిచ్ చేసుకోవాలి ఇలా. ఓకే, ఇంతేనండి, ఇన్విజిబుల్గా మనం షోల్డర్ జాయిన్ చేసుకోవడము చాలా ఈజీ. బొటెక్స్ అన్నిటిలో కూడా మనకి ఇలాగే షోల్డర్ స్టిచ్చింగ్ అనేది వస్తుందన్నమాట. ఓకే, ఇలా ఒక చిన్న టక్స్ పెట్టేసుకుని ఇలా రివర్స్ చేసినట్లయితే చూడండి మనకి ఎంత మంచిగా ఫినిషింగ్ వచ్చిందో షోల్డర్ దగ్గర ఇలా. ఓకేనా, చాలా సింపుల్ కదా. లోపల వైపు కూడా చూడండి ఎంత మంచిగా ఉందో, తప్పకుండా ట్రై చేయండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఇలా షోల్డర్ జాయింట్ అయిపోయిన తర్వాత రెండు వైపులా చేసేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ యొక్క సైడ్ జాయిన్ చేసుకోవాలి. అంటే నెక్ తిప్పి కుట్టలేదు కదా మనం, రెండో షోల్డర్ పైన కూడా అలాగే పెట్టేసుకుని కుట్టుకోవాలి. ఓకే, రెండు వైపులా షోల్డర్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ జాయిన్ చేస్తున్నానండి లైనింగ్ క్లాత్కి. సారీ, సైడ్ జాయింట్ కాదు, లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండింటిని కలుపుతూ ఈ చుట్టూ అంతా కూడా స్టిచ్ చేస్తున్నానమాట. మనం ఇన్విజిబుల్గా షోల్డర్ జాయిన్ చేసుకున్న తర్వాతే ఈ చుట్టూ అంతా స్టిచ్చింగ్ చేసుకుని, స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత లైనింగ్ క్లాత్తో సమానంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసేయాలి, అంటే వేస్ట్ అంతా కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను షోల్డర్ జాయింట్ మొత్తం అంతా సెట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కూడా కుట్టేశానండి. చాలామంది అక్క మీరు క్యాప్ స్లీవ్స్ పెట్టారు కదా, వాటిని ఎలా కట్ చేసుకుని కుట్టాలి అనేది క్లియర్గా ఒక వీడియో చేయండి అని అన్నారండి. కాబట్టి నేను మీకు హ్యాండ్స్ గురించి అయితే ఇక్కడ ఏమీ స్టిచ్చింగ్ అయితే చేయలేదు, కటింగ్ వీడియోలో చెప్పాను కానీ చాలామంది అర్థం అవ్వలేదన్నారు. ఇంకో వీడియోలో కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తానులేండి క్యాప్ స్లీవ్. ఇప్పుడు మీకు సైడ్ జాయింట్ ఎలా చేసుకోవాలి, వన్ సైడ్ ఓపెన్ ఎలా పెట్టుకోవాలి అనేది అయితే చూపిస్తున్నాను. చూడండి, ఫస్ట్ మీరు ఒకవైపున సైడ్ జాయింట్ చేసేసుకోండి ఫిట్టింగ్కి తగ్గట్టుగా. అంటే ఒకవైపున అంటే మనకి లెఫ్ట్ సైడ్ అనమాట, ఎడమ చేతి వైపున మనకి సైడ్ జాయింట్ అనేది కంప్లీట్గా హ్యాండ్ దగ్గర నుంచి చివరి వరకు మనం ఫిట్టింగ్కి తగ్గట్టుగా సైడ్ జాయింట్ అయితే చేసేసుకోవాలి. కుడి చేతి వైపున వచ్చేసరికి మనం ఓపెన్ పెట్టుకుంటామన్నమాట సైడ్ జాయింట్కి, నడుము పైన ఇక్కడ చంక దగ్గర నుంచి కింద నడుము వరకు కూడా మనకి ఓపెన్ అనేది వస్తుంది. జిప్ కావాలనుకుంటే జిప్ పెట్టుకోవచ్చు, లేదా హుక్స్లు పట్టి కాజా పట్టి వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే హుక్స్లు పట్టి కాజా పట్టి వేస్తున్నాను అన్నమాట.
ఓకే, ఈ సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు మనం ఎంతైతే స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా పెట్టుకుని ఉంటామో అక్కడికి మార్క్ చేసేసుకోండి, లేదా మీరు ఎగ్జాక్ట్ చంక లూజ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకుని జాయిన్ చేసుకుంటూ రండి. హ్యాండ్ లూజ్ అనేది ఇక్కడ మనం అంత పర్ఫెక్ట్గా పట్టాల్సిన పని లేదు, ఎందుకంటే ఎలాగో ఇది మనకి క్యాప్ స్లీవే కాబట్టి. నార్మల్ స్లీవ్ అనుకోండి, మీరు మామూలుగా ఎప్పుడు పెట్టుకున్నట్టే పెట్టుకుని సైడ్ జాయిన్ చేసేసుకుని ఫిట్టింగ్ స్టిచ్చెస్ అన్నీ కూడా వేసేసుకుంటే సరిపోతుంది. చివరను గట్టిగా రఫ్ చేసేయాలి. ఓకే, ఇలా మనకి ఎన్ని స్టిచ్చెస్ కావాలనుకుంటే అన్ని స్టిచ్చెస్ ఒకవైపునైతే వేసేసేయాలి. ఓకే, ఒకవైపున మనం సైడ్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండో వైపున ఓపెన్ ఎలా పెట్టాలో చూస్తున్నాము. ఇక్కడ కూడా మనం ముందు కుట్టినటువంటి వైపున ఎలా ఎంత అయితే మనము సైడ్ స్టిచ్చింగ్ ఎలవెన్స్ వదులుకున్నామో అక్కడి వరకు కుట్టేసుకున్నాం కదా సైడ్ జాయింట్, రెండో వైపు ఓపెన్ పెడుతున్నా కూడా సేమ్ అంతే మనం ఫిట్టింగ్ అనేది వెయ్యాలి స్టిచ్. ఓకే, ఈ రెండో వైపును కూడా సేమ్ కరెక్ట్గా సైడ్ జాయింట్ పట్టేసుకోండి. ఇది డబుల్ లేయర్ కాబట్టి కొంచెం నేను చూసుకుని కుడుతున్నానండి. మళ్ళీ లోపల లేయర్ రివర్స్లో తిరగబడింది అనుకోండి మళ్ళీ విప్పి కుట్టాల్సి ఉంటుందన్నమాట, కాబట్టి చూసుకోవాలి. చెప్పాను కదా మనం స్టిచ్చింగ్ కోసం ఎంతైతే వదులుకుంటామో అంత మార్కింగ్ పెట్టుకుని దానికి తగ్గట్టుగా ఫిట్టింగ్ వేయాలి. ఈ రెండో వైపున మనం ఓపెన్ పెట్టే వైపు వచ్చేసరికి ఈ చంక రౌండ్ ఏదైతే ఉంటుందో దీనికన్నా ఒక 2 ఇంచులు కిందికి, 1.5 లేదా 2 ఇంచుల కిందికి కుట్టండి. ఓకేనా, ఇక్కడి నుంచి మళ్ళీ కింద ఓపెన్ వస్తుంది అన్నమాట, ఇక్కడ వరకు జాయింటే ఉంటుంది. గట్టిగా రఫ్ చేసేయండి. ఇప్పుడు ఫిట్టింగ్ స్టిచ్ ఎగ్జాక్ట్గా వెయ్యాలి, మనం మార్క్ చేసుకొని ఉంటాం కదా ఆ కుట్ అన్నమాట. అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి, వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఓకే, ఈ ఎగ్జాక్ట్ కుట్ అనేది మనం ముందు కుట్టిన కుట్టు కన్నా కొంచెం కిందికి వచ్చేలాగా కుట్టండి, ఒక 1/2 ఇంచ్ డౌన్ వచ్చేలాగా. ఓకే, రఫ్ చేయాలండి, రఫ్ చేయకపోతే మళ్ళీ ఊడిపోతుంది కుట్టు. ఇప్పుడు ఈ 2 స్టిచ్చెస్కి మధ్యలో ఇంకొక స్టిచ్ కూడా వేసేసేయండి. ఓకే, ఇలా మనం 3 స్టిచ్చెస్ని కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హుక్స్లు పట్టి కాజా పట్టీని వేసేసుకోవాలన్నమాట. జిప్ అయినా అటాచ్ చేసుకోవచ్చు అండి, మన ఇష్టము, ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. బట్ మనం ఇలా హుక్స్లు కాజాలు వేసుకోవడం వల్ల మనకి ఏంటంటే కంఫర్ట్గా ఉంటుందన్నమాట, అంటే ఊడిపోదు, అట్లా కూడా నీట్గా ఉంటుంది. ఓకే, ఫస్ట్ మీరు ఈ ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, ఫ్రంట్ పార్ట్కేమో మీరు హుక్స్లు పట్టి వచ్చేలాగా వేయండి. చూడండి ఎలా వేయాలో కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ సైడ్ పీస్ ఉంటుంది కదా, ఇది హుక్స్లు పట్టి వచ్చేలాగా వేయండి. ఓకే, ఈ జాయింట్ ఏదైతే ఉందో సైడ్ జాయింట్, ఆ జాయింట్కి కరెక్ట్గా ఫోల్డ్ చేసేసేయండి. ఓకేనా, హుక్స్లు పట్టిని కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసేయండి. స్లిట్, మనం డ్రెస్కి స్లిట్ కుడతాం చూడండి, సైడ్ కట్స్ అలాగన్నమాట, చాలా ఈజీ అండి. మీరు కావాలంటే జిప్ కూడా పెట్టేసుకోవచ్చు. నేను మన ప్రీవియస్ వీడియోస్లో అయితే జిప్ని ఎలా అటాచ్ చేసుకోవాలనేది కూడా చాలా వీడియోస్లో చూపించే ఉన్నాను. ఇంతేనండి హుక్స్లు పట్టి కుట్టడం అయిపోయింది. ఇప్పుడు కాజాల పట్టిని ఎలా కుట్టాలో చూద్దాం. ఓకే, ఇప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క సైడ్ ఎడ్జ్ ఉంటుంది కదా, ఈ ఎడ్జ్ని ఎలా ఫోల్డ్ చేయాలో చూడండి. జస్ట్ సన్న ఫోల్డింగ్ ఒకటి చేసి తర్వాత ఇలా డబుల్ ఫోల్డ్ చేయండి అంతే. ఇట్లా పెట్టినప్పుడు సైడ్ జాయింట్ కన్నా ఈ ఫోల్డింగ్ ఎక్స్ట్రా ఉండాలి, అంటే హుక్స్లు పట్టి కిందికి కాజా పట్టి వెళ్ళాలి కదా, దానికోసం అనమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. హుక్స్లు పట్టినేమో ఎగ్జాక్ట్గా సైడ్ జాయింట్కి సమానంగా ఫోల్డ్ చేసి కుట్టాం కదా, ఈ కాజా పట్టి అంటే బ్యాక్ పార్ట్ యొక్క ఎడ్జ్ని మాత్రము కొంచెం బయటికి వచ్చేలాగా పెడుతున్నామన్నమాట, సన్నగా డబుల్ ఫోల్డ్ చేసి కుడుతున్నామంతే.
ఇలా చూడండి ఒకసారి మీకు ఇక్కడ అర్థమవుతుంది నేను ఎలా కుట్టానన్నది. చూడండి కాజా పట్టీ యొక్క ఎక్స్ట్రాగా మీకు ఇలా కనిపిస్తుంది కదా, చూడండి తిప్పి చూపిస్తాను, చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు చూడండి. ఓకే ఇది వచ్చేసరికి ఎక్స్ట్రా ఉంటుందన్నమాట, కాజా పట్టీ ఏమో కరెక్ట్గా ఉంటుంది, సారీ ఫ్రెండ్స్ హుక్స్ల పట్టీ కరెక్ట్గా ఉంటుంది, కాజా పట్టీ ఏమో కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది ఎందుకంటే హుక్స్ల పట్టీ కిందికి వెళ్ళాలి కాబట్టి. అర్థమైంది కదా ఇప్పుడు మీకు. ఇలాగ చూసారా సైడ్ జాయింట్ మనకి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు దీనికి హుక్స్లు కాజాలు వేసుకున్నట్లయితే మనకి డిజైనర్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోతుందండి. ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మన డిజైనర్ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి, వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పటి వరకు కనుక మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.